హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మార్ట్ జోష్న వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ ముందు వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్, జీడిపప్పు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో. సో ఇప్పుడు వాటిని ఎండబెట్టి తొక్క తీసి జీడిపప్పు నీట్గా షాప్ దగ్గర కొనుక్కున్న లాగానే ఎలా వస్తుందో చూపిస్తున్నాను. సో లెట్ అస్ సీ. సో ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్న తీసుకున్నాం కదా జీడిపప్పు, ఇదిగోండి చూడండి. ఇప్పుడు మనం ఇట్లా ఎండబెడదాం. ఫస్ట్ అయితే కింద ఒక క్లాత్ వేసుకోవాలి, ఎందుకంటే నేల మీద డైరెక్ట్గా ఎండబెట్టలేం కాబట్టి. సో నేనైతే ఒక చున్నీ లాంటిది మడతపెట్టి వేసుకున్నాము. సో ఇప్పుడు అందులో జీడిపప్పు వేసేసాము, దాన్ని అటు ఇటు అలా చెరపాలి. అప్పుడు ఈజీగా ఎండది బేగ వచ్చి బేగ తొక్కది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మమ్మీ అయితే అదంతా సర్దేస్తుంది, అటు ఇటు అలాగా స్ప్రెడ్ చేస్తుంది. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి, గ్యాప్ తక్కువ జీడిపప్పు ఉండడంతో స్ప్రెడ్ బాగా చేసుకుంటే ఈజీగా ఎండిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం తీసుకున్నప్పుడు కూడా. సో బాగా ఎండిపోతే ఈజీగా తక్కువ వచ్చేస్తుంది. సో చూడండి, మేమైతే ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాము. సో ఇదిగోండి ఫ్రెండ్స్, జీడిపప్పు అయితే ఎండిపోయింది, మేము తెచ్చేసాము. ఇప్పుడు తొక్క తీస్తుంది మమ్మీ, చూడండి ఎంత ఈజీగా వచ్చిందో చాలా ఈజీ. చూడండి జీడిపప్పు కూడా చాలా బాగుంది, చూడండి అచ్చం బయట కొన్న దానిలాగానే ఉంది, ఎంత ఈజీగా వస్తున్నాయో చూడండి. తొక్క తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, ఎందుకంటే మనం బాగా ఎండబెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా అంటే ఈజీగా వచ్చేస్తున్నాయి. సో మనం ఎండలో ఎండబెట్టడం వల్ల చాలా ఈజీగా తొక్క వచ్చేస్తుంది. దాంతోపాటు ఇంకా జీడిపప్పులో ఉన్న జీడు అదంతా పోతుంది, ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. మమ్మీ అయితే చాలా ఈజీగా తీసేస్తుంది, మీరే చూడండి. చూడండి మనం జీడిపప్పు తీసుకున్న తర్వాత నిజంగా బయట కొన్నలాగానే వచ్చేస్తుంది. సో ఇదైతే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఎండలో అది ఎండబెట్టాం కాబట్టి ఎక్కువసేపు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నీ. సో చూడండి ఎంత ఫాస్ట్గా తీస్తామో, చాలా తక్కువ టైం పట్టింది. చూడండి జీడిపప్పు అయితే చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా బయటకు ఉన్నట్టే ఉంటుంది. చాలా త్వరగా అంటే తీస్తాము చాలా త్వరగా, చూడండి మీరే బయటకు ఉన్న దానిలాగానే ఉంటుంది. అమ్మాయి గుండెంచేస్తావు అమ్మ, చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి కదా. ఇవి నానబెట్టి పేస్ట్ చేసి కర్రీ కూరలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, అది ఏం వేస్ట్ అవ్వదు, అంతా పనికొచ్చేసేది. సో ఇదిగోండి చూసాక ఫ్రెండ్స్, మొత్తం జీడిపప్పు అయితే ఇది మమ్మీ చెప్పినట్టు గుండె అయితే వేస్ట్ అవ్వదంట, అలాగా పేస్ట్ చేసి కర్రీస్లో అది వాడుకోవచ్చు. సో ఇదైతే ఎన్న స్వీట్స్ అది చేసినప్పుడు అది వాడుకోవచ్చు. సో ఎంత ఈజీగా తీస్తాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, జీడిపప్పు ఎంత ఈజీగా తీస్తాము. సో మనం ఎండలో ఎండబెట్టడం వల్ల అదంతా తొక్క అంతా ఈజీగా వచ్చేసింది. సో మన ఇంట్లో ఎండబెట్టడం వల్ల ఇంకా చాలా ఉన్నాయి అడ్వాంటేజెస్ ఏంటంటే, అందులో ఉన్న జీడిది పోతుంది చాలా ఫ్రెష్గా, చూడడానికి బయటకు ఉన్న దానిలాగానే కనిపిస్తుంది.
మేమైతే చాలా ఈజీగా తీస్తాము, చూసారు కదా. సో మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.